ఫ్రీ ఫైర్ ఇండియా దీని రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే అసలు ఫ్రీ ఫైర్ ఇండియా అనేది మొత్తానికి బ్యాన్ చేశారు. అలాగే ఎవరైతే గేమ్ డెవలపర్స్ ఉంటారో సో మొత్తం దీని సర్వీస్ అనేది స్టాప్ చేశారు, ఇది ఇంకా రాదని చెప్పి మనకి యూట్యూబ్ లోని చాలా ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే మరి మీకు ఈ వీడియోలోనే ఒక 4 న్యూ అప్డేట్స్ గురించి అయితే చెప్తాను, అది కూడా ఫ్రీ ఫైర్ ఇండియా గురించి. ఇందులోని చాలా లేటెస్ట్ న్యూస్ కానీ లేదంటే లీక్స్ కానీ మొత్తం అన్ని కూడా కలిపి ఒక 4 న్యూ అప్డేట్స్ చెప్తాను కాబట్టి సో మొత్తం క్లారిటీ అయితే చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి FFIC టోర్నమెంట్ కి సంబంధించి ఈ పోస్టర్ లీక్ అయింది, మీరు అయితే చూసుకోవచ్చు కంప్లీట్ గా. అది కూడా మనం ఎవరైతే ఫ్రీ ఫైర్ సంబంధించి ముందుగా లీక్స్ గానీ ఇవన్నీ కూడా పెడతారు కదా FF డేటా మైనర్స్ అంటారు వాళ్ళే, సో వాళ్ళే పెట్టారు అఫీషియల్ గా. అది కూడా ఎందుకంటే మన ఫ్రీ ఫైర్ ఇండియా దగ్గరలో ఉంది కాబట్టి సో చాలా సూన్ అయితే ఉందన్నమాట మనకి ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకున్న ఆప్షన్ రావడానికి. సో అందుకని మనకి ఫ్రీ ఫైర్ ఇండియా సంబంధించి FFIC టోర్నమెంట్ గురించి అయితే ఈ పోస్టర్ అనేది లీక్ అయింది. అండ్ అలాగే మనకి సో ఎలాంటి టైం టేబుల్ లాంటిది ఒకటి అయితే ఉంది కదా, సో ఇది కూడా లీక్ అయింది దాని రిలేటెడ్ ఇది. ఇదిగోండి టోర్నమెంట్ కి సంబంధించి మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చామనుకోండి మనకైతే 12 పాయింట్లు వస్తాయి, అలాగే సెకండ్ ప్లేస్ కి అయితే 8 పాయింట్స్, ఇంకా అలా లైన్ గా అయితే ఉన్నాయి. ఈ టోర్నమెంట్ పోస్టర్ ఎవరికైతే బాగా అర్థం అవుతుంది అంటే మనకి సో ఇప్పుడు వచ్చేసి అయితే ఈ స్పోర్ట్స్ గురించి వెళ్ళాలనుకునే వాళ్ళు లేదంటే ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ అయితే అవుదాం అనుకుంటారు కదా వాళ్ళకి దీని గురించి మొత్తం తెలిసిపోయి ఉంటది ఈ పాటికే. ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు ఒక టోర్నమెంట్ లోనే మనం విన్ అవ్వాలంటే కనీసం ఇన్ని పాయింట్లు అని అయితే ఉంటది, సో అన్ని పాయింట్లు మనం చేసాక మనం అయితే టాప్ ప్లేస్మెంట్ లో ఉంటాం. ఆ టాప్ లో ఉండగా మనకైతే ఫైనల్స్ అని చెప్పి ఈ స్పోర్ట్స్ సంబంధించి ఒక లైవ్ పెడతారు, వాళ్ళే మళ్ళీ టోర్నమెంట్ అయితే ఆడాల్సి వస్తుంది. అలా ఆడి గెలిచిన వాళ్ళకి కొంత మనీ అలాగే సో తెలుసుగా ఈ స్పోర్ట్స్ లో మనీ కూడా వస్తాయని చెప్పి సో ఆ విధంగా అయితే ఉంటది అనమాట దానికి సంబంధించిన పోస్టర్ ఇది. సో మరి మన ఫ్రీ ఫైర్ ఇండియా దగ్గరలో ఉంది కాబట్టిగా కదా మనకి ఈ విధంగా ఒకటి అయితే వచ్చింది, సో చాలా మంచి మంచి లీక్స్. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి BGMI కూడా సేమ్ ఫ్రీ ఫైర్ లాగే వాళ్ళు కూడా బ్యాన్ చేశారు. బ్యాన్ చేశాక సేమ్ మనలాగే సో మళ్ళీ రీ రిలీజ్ కి అయితే వాళ్ళకి ఒక 3 మంత్స్ గవర్నమెంట్ అయితే ఒక గడువు పెట్టింది. ఆ 3 మంత్స్ లోనే ఎలాంటి కంప్లైంట్స్ గానీ లేదంటే ఏవి కూడా మనకి రిమోక్స్ గానీ లేకపోతేనే పర్మినెంట్ గా ఉంచుతాం అని చెప్పేశారు గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళకి పబ్జి వాళ్ళకి అయితే అదే BGMI వాళ్ళకి 3 నెలలు అంటే మనకి సో May 29th నుంచి అయితే స్టార్టింగ్, May 29th అలాగే ఇంకొక 3 నెలలు అవతల అయితే వేసుకోండి. సో 3 నెలలు దాటిపోయాక అయితే అప్పుడు BGMI వాళ్ళు అయితే సో ఎలాంటి మార్క్స్ లేవు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇప్పటి కూడా ప్లే స్టోర్ లో ఉంది స్టిల్. అండ్ BGMI కూడా వచ్చాక అయితే మనకి సో గేమ్ లోనే రిమైండర్స్ కావచ్చు లేదంటే బ్లడ్ అనేది రిమూవ్ చేయడం కానీ ఇంకా కొన్ని రూల్స్ అయితే పెట్టాడు, లైక్ ప్లే టైమ్ లిమిట్ అని గేమ్ కి ఇంతే మీరు ఆడాలని చెప్పి అలాంటి కఠిన రూల్స్ అన్ని కూడా పెట్టారు వాళ్ళకి కూడా. సేమ్ అదే విధంగా అయితే మనకు కూడా ఉంటది అనమాట. అండ్ యాస్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఇండియా కూడా సేమ్ ఇవే రూల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఇండియా ఇంకా రాలేదు కాబట్టి మీరు ఏదైతే ఆడుతున్నా ఒకవేళ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనుకోండి లేదంటే నార్మల్ ఫ్రీ ఫైర్ కూడా దానికైతే ఎలాంటి టైం లిమిట్ అయితే లేదు, మీ నచ్చినంత అయితే ఆడుకోవచ్చు. ఎందుకు లేదంటే మనకి ఫ్రీ ఫైర్ ఇండియా ఇంకా రాలేదు కాబట్టి అప్పుడు వచ్చాక అయితే రూల్స్ పెడదామని సో అంతవరకు కొంచెం వెయిట్ అయితే చేస్తున్నారు ఆ రూల్స్ ని. అలాగే పాయింట్ నెంబర్ 3 ఏంటంటే మరి మీ అందరికి తెలిసిందే ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చేసి అయితే మనకి ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయని ప్లే స్టోర్ లోని నాకు తెలిసి. సో ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి ప్లే స్టోర్ లోని ఒక 3 మంత్స్ బ్యాక్, సో చాలా ఎక్కువ కాలం అయితే అయిపోతుంది, చాలా టైం అయితే అయిపోతుంది. సో అసలు మనకి గూగుల్ ప్లే స్టోర్ వాడి రూల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా యాప్ కావచ్చు ఫ్రీ ఫైర్ ఇండియానే కాదు, సో ఏదైనా యాప్ గానీ మనకి ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాక ఒక 90 డేస్ తర్వాత గానీ ఇంకా లాంచ్ చేయకపోతే యాప్ ని ప్లే స్టోర్ నుంచి అయితే రిమూవ్ చేస్తాడు, సో కంప్లీట్ గా అయితే అది ఇంకా కనిపించదు, మళ్ళీ వాళ్ళు అయితే కొత్తగా పెట్టుకోవాలి. మన ఫ్రీ ఫైర్ ఇండియా యాప్ కూడా సేమ్ అంతే అనమాట, గూగుల్ ప్లే స్టోర్ లో మనకి సో ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాక ఒక 90 డేస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ అయితే అయిపోయింది. అందుకనే మనకి రీసెంట్ గా అయితే November 25th అయితే గూగుల్ ప్లే స్టోర్ లోని సో ఒక్క రోజు అయితే మనకి కంప్లీట్ గా అయితే రిమూవ్ చేశారు. ఇలా రిమూవ్ చేశారో లేదో గానీ వెంటనే మన ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే గూగుల్ వాళ్ళకి వెంటనే కాంటాక్ట్ అయితే అయ్యి సో అసలు రిమూవ్ చేయకండి మేము తొందరలోనైతే లాంచ్ చేస్తామని మళ్ళీ మనకైతే బ్యాక్ తెచ్చారు, ఒకసారి మీరే ప్లే స్టోర్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలా రిమూవ్ చేశారో లేదో గానీ వెంటనే మన ఫ్రీ ఫైర్ వాళ్ళు గూగుల్ వాళ్ళకి అయితే కాంటాక్ట్ అయ్యి సో మళ్ళీ ప్లే స్టోర్ లో పెట్టేయండి మేము సో త్వరలోనైతే లాంచ్ చేస్తాం అన్నారు. అందుకనే మనకి మళ్ళీ వచ్చేసి అయితే ప్లే స్టోర్ లోని సో పెట్టేశారనమాట, మీరు కూడా ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రీ ఫైర్ ఇండియా అని సెర్చ్ చేసాక కొద్దిగా కిందకి అయితే వెళ్ళాలి మనం, అప్పుడు ఖచ్చితంగా ప్లే స్టోర్ లోనైతే ఫ్రీ ఫైర్ ఇండియా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు సో 4th పాయింట్ ఏంటంటే ఇది వచ్చి జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, సో ముందే డిస్క్లైమర్ అయితే వేస్తున్నాను అన్న మళ్ళీ తర్వాత ఇలా అంటారు కదా అన్న ఇవన్నీ కూడా ఫేక్ చెప్తాది ఇది అని, సో అందుకే ముందే ఎలాంటి డిస్క్లైమర్ అయితే వేస్తున్నాను. ఇన్ని లీక్స్ లేదంటే సో ఇన్ని పోస్ట్లు ఇవన్నీ కూడా చూసి సో జస్ట్ నా ఒపీనియన్ బట్టి నేను చెప్తున్నా ఏంటంటే అది ఇప్పటిదాకా మీరు చూసిన ఒక ప్రతి పాయింట్ లో కూడా మనకైతే ఫ్రీ ఫైర్ ఇండియా దగ్గరలో ఉంది అని అయితే ఒక పాయింట్ సో మనకైతే కన్క్లూజన్ అనమాట, అది మీకు కూడా ఖచ్చితంగా అర్థమై ఉంటది. FFIC గురించి కావచ్చు లేదంటే ప్లే స్టోర్ అని ప్రీ రిజిస్ట్రేషన్స్ కానీ మనకు అన్ని కూడా ఒక దగ్గరలో ఉంటే నాకు తెలిసి ఒకవేళ ఫ్రీ ఫైర్ ఇండియా వస్తే January 1st కి అయితే ఖచ్చితంగా రావచ్చు అనమాట. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీ ముందు కూడా చెప్పాను సో ఇది కరెక్ట్ అవ్వచ్చు లేదంటే కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన పాయింట్స్ కానీ లేదంటే లీగ్స్ కానీ అన్ని కూడా మనకైతే దగ్గరలో ఉంది కాబట్టి సో ఇంకెలాగో ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది, సో ఇంకా నెక్స్ట్ ఇయర్ అనమాట ఒక న్యూ ఇయర్ కాబట్టి అప్పుడు లాంచ్ చేసే ఉద్దేశం అయితే
వాళ్ళకి చాలా మట్టుకు ఉంటది. సో ఇన్ని లేక్స్ ఇవన్నీ చూసాక అయితే నాకు అనిపించింది నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. అండ్ మీరు ఇదంతా చూసాక లైక్ ఎప్పుడు రావచ్చు అని చిన్న గెస్సెస్ అయితే కామెంట్ చేయండి. అండ్ కామెంట్స్ అందరు కూడా చదువుతారు కాబట్టి మీరేమనుకుంటారు కూడా వాళ్ళు తెలుస్తుంది. ఫైనల్ అయితే ఇదే గైస్ ఈ వీడియో మొత్తం చూస్తుంటే సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇంక ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా బెల్ ఐకాన్ అనేది అయితే ఎనీ టైమ్ ఆల్ పెట్టుకోండి గైస్. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో ఖచ్చితంగా కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.